కొబ్బరి గజ్జికాయలు చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ నెయ్యి, ఒక గ్లాస్ కొబ్బరి, ఒక గ్లాస్ పాలు, రెండు గ్లాసులు పంచదార. వీటన్నిటిని శనగపిండి మాత్రం ఆడిచిడి పిండి అయితేనే మంచిగా వస్తాయన్నమాట. కొన్న పిండి కల్తీ అయితే గజ్జికాయలు రావు సరిగ్గాను. కొబ్బరిని కోరుకోవాలి. కోరుకున్నాక ఇవన్నీ శనగపిండి, నెయ్యి, కొబ్బరి, పంచదార, పాలు అన్నీ ఒక మందంగున్న గిన్నెలో వేసుకుని బాగా కలిపి సిమ్మి మీద పెట్టి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉండి అడుగంటకోకుండా సిమ్ మీద బాగా తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఒక గుంటగరిటితోటి మనం ఇలా పాముకుంటా చూడాలి. పాముకుంటా చూస్తే అది గట్టిపడిందంటే అది గజ్జికాయకి చేసుకుంటానికి పాకానికి వచ్చినట్టు తెలిసిపోద్ది అన్నమాట దగ్గరికి వచ్చాక. అప్పుడు గట్టిపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఓ పళ్ళెంలో వేసుకుని మామూలుగా గుంటగరిటె పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. ఎంత బాగా తిప్పితే అంత బాగా కోవా తెల్లగా వస్తుంది అన్నమాట. బాగా తిప్పి కోవా గజ్జికాయలు చేసుకునే దాంట్లో చిన్న ముండల్లాగా చేసుకుని ఇలా పొడుగ్గా నిమ్మకాయ అంత ముండల్లాగా చేసుకుని కోవా గజ్జికాయ చేసుకునే దానికి నెయ్యి రాసి అందులో పెట్టి మనం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అవి ఆటోమేటిక్గా పడిపోతాయి. తీసుకుంటానికి ఈజీగా అవి వచ్చేస్తాయి. అలాగన్నీ అలా చేసుకుని ఓ దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి, నెయ్యి, పాలు అన్నీ కలుస్తాయి కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. హెల్దీ ఫుడ్ బాగుంటుంది. పిల్లలకు కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ స్వీటు. ఇదే కొబ్బరి గజ్జికాయలు చేసే విధానం. కొబ్బరి గజ్జికాయలు చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ నెయ్యి, ఒక గ్లాస్ కొబ్బరి, ఒక గ్లాస్ పాలు, రెండు గ్లాసులు పంచదార. వీటన్నిటిని శనగపిండి మాత్రం ఆడిచిడి పిండి అయితేనే మంచిగా వస్తాయన్నమాట. కొన్న పిండి కల్తీ అయితే గజ్జికాయలు రావు సరిగ్గాను. కొబ్బరిని కోరుకోవాలి. కోరుకున్నాక ఇవన్నీ శనగపిండి, నెయ్యి, కొబ్బరి, పంచదార, పాలు అన్నీ ఒక మందంగున్న గిన్నెలో వేసుకుని బాగా కలిపి సిమ్మి మీద పెట్టి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉండి అడుగంటకోకుండా సిమ్ మీద బాగా తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడుద్ది. గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఒక గుంటగరిటితోటి మనం ఇలా పాముకుంటా చూడాలి. పాముకుంటా చూస్తే అది గట్టిపడిందంటే అది గజ్జికాయకి చేసుకుంటానికి పాకానికి వచ్చినట్టు తెలిసిపోద్ది అన్నమాట దగ్గరికి వచ్చాక. అప్పుడు గట్టిపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఓ పళ్ళెంలో వేసుకుని మామూలుగా గుంటగరిటె పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. ఎంత బాగా తిప్పితే అంత బాగా కోవా తెల్లగా వస్తుంది అన్నమాట. బాగా తిప్పి కోవా గజ్జికాయలు చేసుకునే దాంట్లో చిన్న ముండల్లాగా చేసుకుని ఇలా పొడుగ్గా నిమ్మకాయ అంత ముండల్లాగా చేసుకుని కోవా గజ్జికాయ చేసుకునే దానికి నెయ్యి రాసి అందులో పెట్టి మనం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అవి ఆటోమేటిక్గా పడిపోతాయి. తీసుకుంటానికి ఈజీగా అవి వచ్చేస్తాయి. అలాగన్నీ అలా చేసుకుని ఓ దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి, నెయ్యి, పాలు అన్నీ కలుస్తాయి కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. హెల్దీ ఫుడ్ బాగుంటుంది. పిల్లలకు కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ స్వీటు. ఇదే కొబ్బరి గజ్జికాయలు చేసే విధానం.
కొబ్బరి గజ్జికాయలు చేసే విధానం. కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ నెయ్యి, 1 గ్లాస్ కొబ్బరి, 1 గ్లాస్ పాలు, 2 గ్లాసులు పంచదార. వీటన్నిటిని శనగపిండి మాత్రం ఆడిచిడి పిండి అయితేనే మంచిగా వస్తాయిమాట. కొన్న పిండి కల్తీ అయితే గజ్జికాయలు రావు సరిగ్గాను. కొబ్బరిని కోరుకోవాలి. కోరుకున్నాక ఇవన్నీ శనగపిండి, నెయ్యి, కొబ్బరి, పంచదార, పాలు అన్నీ ఒక మందంగున్న గిన్నెలో వేసుకుని బాగా కలిపి సిమ్ము మీద పెట్టి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉండి అడుగంట పోకుండా సిమ్ము మీద బాగా తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి. అది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఒక గుంటగరిటితోటి మనం ఇలా పాముకుంటా చూడాలి. పాముకుంటా చూస్తే అది గట్టిపడిందంటే అది గజ్జికాయకి చేసుకుంటానికి పాటు. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ చుట్టాలతోటి, అందరితోటి చేర్చండి. థ్యాంక్ యూ.